டேமேஜ் அப்புறம் ஆட இல்ல. ரெடி சார், ப்ராப்ளம் இதுக்கா பரலதுக்கா? ஓகே சார், நீக்கு எதைத்தே செப்பேரோ அதே செய். அம்மா நீ மெல்லிலா சூசாவா? சார் நீ చెప్తా, நீ చెప్తా சார், நீ చెప్తా. அம்மா நீ அருந்தி சூசாவா கதா? ஜெஜம்மா அனுஷ்கா ஆ கேரக்டர் உண்டு கதா? அவனு தெல்சு பவர்ஃபுல் கா, அது குறிச்சுக்கோ, அது குறிச்சுக்கோ செப்பி செப்பி. ரெடி ரெடி சார். ஆ ரெடிமா, செப்பமா. ఓరి బాబోయ్, వీణ్ణి చూస్తుంటే నాకు మా అన్నయ్యే గుర్తొస్తున్నాడు. యాక్టింగ్ ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తాను. వీడెక్కడ వదిలేసి ఉంటే దరిద్రం పోయేది. నూరా, ఎందుకురా? ఎవరన్నా చూస్తే బ్లూ క్రాస్ కంప్లైంట్ ఇస్తారు. వదిలే, చూస్తుంటే నేనే ఆడవేషం వేయాల్సి వస్తుందేమో. భావన ఒకసారి ఆల్రెడీ చెప్పాగా నెక్స్ట్ మంత్ అమ్మాయికి పెళ్ళని. పోరా. మరి నా పరిస్థితి ఏంటి సార్? అర్జెంటుగా యాక్టింగ్ తెలిసిన తెలుగు అమ్మాయిని తీసుకురా. ఊర్లో ఉన్న చెత్త అంతా నా ముందే తీసుకొస్తారు. అమ్మాయి, నువ్వు తెలుగులో పెద్ద హీరోని అవుతావమ్మా. ఇన్నాళ్ళు గంజి కేడ్చాం, కుట్ట కేడ్చాం, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికాం. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మరిగాయి. ఈ నెల్లూరులో ఒక్క అమ్మాయి కూడా లేదా? ఈ ప్రభాస్ ఒక్క అనుష్క దొరకదా? జై మహేష్ మతే. పక్కనే హీరోయిన్ ఉంది, ఓపెన్ చూచు కదా వదిన. అక్క రేపు పొద్దున చెప్పచ్చా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వదిన. నమస్తే మేడం. నమస్తే. మీ సారు వాళ్ళ సార్ ఆర్జీవి గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, వేటకి నరికి పెడతా, ఊరుకు ఊరుకు ఊరకరు, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్థానం నీకు చేస్తా. సార్ సార్ నమస్తే సార్. ఛార్జీలో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. జాగ్రత్త, రండి కూర్చోండి, ఇక్కడే కూర్చోవచ్చుగా. ఇంకేంటి? ఏంటంటారు ఏంటండి? మీరే కదా పొద్దున చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్ గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు? కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంత మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు? ఎంజాయ్ చేయడం అంటే ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపడి బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి, ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. ఓకే సారు, వదిన. సరే, మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెయ్యండా, చేస్తున్నాం. అయ్యో నాకు నాకు అరవట్లేదండి. అబ్బా, అంటే మాకిదే పనా రోజు? సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి.